అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్పై నాంపల్లిలో సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్పై ఇప్పటికే జగన్ తరపున న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసి ఈ పిటిషన్ కొట్టేయాలని కోరిన విషయం తెలిసిందే. అయితే ఆ కౌంటర్పై రఘురామ రిజాయిండర్ దాఖలు చేశారు. కౌంటర్లో జగన్ అసత్యపు ఆరోపణలు చేశారని తెలిపారు. తనకు పిటిషన్ వేస్తే అర్హత లేదనడం అసంబద్ధమని తెలిపారు. జగన్ ఆరోపణలు దెయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉందని పేర్కొన్నారు. కాగా వాదనలకు సమయం ఇవ్వాలని జగన్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో జూలై 1కి విచారణ వాయిదా వేస్తున్నట్టుగా సీబీఐ కోర్టు ప్రకటించింది.